హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. నేను వరంగల్లో చదువుతున్నప్పుడు సిటీకి కొంచెం దూరంగా ఓ ప్లాట్లో నలుగురు స్నేహితులతో ఉండేవాడిని. ఆ ప్లాట్కి దగ్గరలో ఓ శ్మశానం ఉండేది. రోజు రాత్రి ఆ శ్మశానం నుండి జంతువుల అరుపులు వినిపిస్తుండేవి. అయితే దినచర్యలో భాగంగా ఓ రోజు రాత్రి రూమ్లో అందరం బుక్స్ పట్టుకుని చదువుతున్నాం. అనుకోకుండా కరెంట్ పోయింది. ఆ ప్లాట్ బాల్కనీ నుండి ఆ శ్మశానం మాకు క్లియర్గా కనిపిస్తుంది. కరెంట్ పోయింది కదా అని ప్లాట్ తలుపులు బాల్రా తెరిచి గాలికి కూర్చొని ఆ చీకట్లో నోరు ఊరుకోక దయ్యాలు తిరుగుతున్నాయని అన్నాను. అంతే, నువ్వు ఆగరా బాబు, దయ్యాల గురించి ఎందుకు చెప్తావు? అసలే చీకటి, అందులోనూ కరెంట్ పోయింది, కావాలనే చెప్తున్నట్లు ఉంది అని అన్నాడు నా మిత్రుడు ఒకడు. లేదురా బాబు, నిజంగానే ఇక్కడ దయ్యాలు తిరుగుతున్నాయంట, మన క్లాస్మేట్ సురేష్ చెప్పాడు. వాడు కూడా ఇక్కడే మన పక్క లైన్లో ఉంటాడట కదా, వాడికి 4-5 సార్లు ఈ ప్రాంతంలో దయ్యాలు కనబడినట్లు నాకు చెప్పి మరీ మీరు జాగ్రత్తగా ఉండండి అని నాకు ఒక కథ కూడా చెప్పాడు. దయ్యాలు నిజంగానే తిరుగుతున్నాయరా శ్రీకాంత్ అని అన్నాడు ప్రశాంత్. నిజమేరా ప్రశాంత్, లేకపోతే వాడెందుకు అబద్ధం చెప్తాడు చెప్పు, పైగా వాడు ఇక్కడ ఏరియా వాడే, ఇక్కడ ఏం జరుగుతుందో వాడికి ఓ ఐడియా ఉండే ఉంటుంది కదా అన్నాను. అలా నేను అనగానే నా 4 ఫ్రెండ్స్కి భయం మొదలైంది. నేనైతే నమ్మనురా, నువ్వు కావాలనే భయపడుతున్నట్టున్నావు అన్నాడు మహేందర్. లేదు మహేందర్, నేనెందుకు భయపడతాను చెప్పు, నాకు మన క్లాస్మేట్ సురేష్ చెప్పిన ఆ కథ మీకు చెప్తాను వినండి అని కథ మొదలు పెట్టాను. ఆ శ్మశానం దగ్గర ఓ ఇల్లుంది. ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరూ లేరు. అయితే 30 సంవత్సరాల క్రితం అక్కడ శ్మశానం లేదు. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతం మొత్తం పల్లెటూరులా ఉండేది. ఇక్కడ ఓ 30 కుటుంబాల వరకు ఉండేవి అంట. అయితే వాళ్ళు ఇక్కడ కొన్ని అడవి జంతువుల భయానికి వాళ్ళ ఇండ్ల చుట్టూ కంచె వేసుకున్నారు. రాత్రి అయితే చాలు, ఎవరిని బయటకు వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. ఇక చీకటి పడగానే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి భయపడేవాళ్ళు. ఎందుకంటే రాత్రిపూట ఈ ప్రాంతం మొత్తం భయంకరంగా ఓ శ్మశానాన్ని పోలినట్లు కనిపించేది. అది 1979వ సంవత్సరం. ఇక్కడ జంతువుల భయంతో పాటు దయ్యాల భయం కూడా ఉండేది. సాయంత్రం 6 కాగానే ప్రతి ఒక్కరూ వాళ్ళ తలుపులు మూసేసి ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర పెట్టుకుని పడుకునేవాళ్ళు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. అది సెప్టెంబర్ 29, 1979 ఒక భయంకరమైన ఘటన జరిగింది. కొందరు దుండగులు కలిసి ఎవరో 3 అమ్మాయిలను ఎత్తుకొచ్చి రేప్ చేసి చంపి ఈ కాలనీలో పడేశారంట. అయితే ఆ 3 అమ్మాయిలు ఎవరు, వాళ్ళని రేప్ చేసి చంపింది ఎవరు అనేది అప్పటి పోలీసులు మాత్రం కనిపెట్టలేకపోయారు. అప్పటి నుండి ఆ అమ్మాయిల ఆత్మలు ఏడ్చుకుంటూ మమ్మల్ని కాపాడండి, రక్షించండి అని ప్రతి గుమ్మం ముందుకు వెళ్ళి ఏడవసాగారు అంట. ఆ తంతు కొన్ని సంవత్సరాల వరకు జరిగిందని చెప్పుకుంటారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందినా కూడా ఈ రోజుకి కూడా ఆ అమ్మాయిల ఆత్మలు ఎవరో ఒకరి తలుపు దగ్గరకు వచ్చి ఏడుస్తూనే ఉన్నాయంట. అయితే ఇప్పుడు మనకు ఆ శ్మశానం దగ్గర కనిపించే ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లోనే ఆ 3 అమ్మాయిల ఆత్మలు ఉన్నాయని చెప్పుకుంటారు. ఆ ఇల్లు ఎవరిది అనేది సురేష్ నాకు చెప్పలేదు. ఇదే ఆ దయ్యాల కథ అంటూ ముగించాను. అప్పటికి కరెంట్ ఇంకా రాలేదు. ఆ కథ చెప్పగానే నాకు నా ఫ్రెండ్స్కి భయం కలిగి ఎందుకైనా మంచిదని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాం. అప్పటికి రాత్రి 11 గంటలు దాటింది, కరెంట్ ఇంకా రాలేదు. ఆ టైంలో ప్రశాంత్ నా దగ్గరకు వచ్చి ఇంకా ఏదైనా దయ్యాల కథ ఉంటే చెప్పు అన్నాడు. అరే బాబు, నేను చెప్పింది ఇంతకుముందు కల్పిత కథ కాదురా, నిజంగానే జరిగింది అన్నాను. అబ్బా, వేరే కథ ఏదైనా చెప్పరా అన్నాడు. అరవకురా బాబు, ఆ దయ్యాలు వచ్చి మన తలుపు కొడితే భయంతో చస్తామన్నాను. వాడు ఎంత చెప్పినా వినకుండా ఏదో ఒక కథ చెప్పరా అంటూ అరుస్తూ ఉన్నాడు. ప్రశాంత్, ఈరోజు తేదీ ఎంతరా అని అన్నాను. వాడు సెప్టెంబర్ 29 అని సమాధానమిచ్చాడు. ఇంతకుముందు నేను చెప్పిన సంఘటనలో తేదీ ఎంత అని అన్నాను. గుర్తు తెచ్చుకొని తడియారిన గొంతుతో సెప్టెంబర్ 29 అని అన్నాడు. అప్పుడు వాడిలో భయం మొదలైంది. మరి అందుకే చెప్తున్నాను, మౌనంగా ఉండు అని. ఆ 3 ఆత్మలు ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈరోజు ప్రతి తలుపు కొట్టి హృదయ విదారంగా ఏడుస్తూ అరుస్తూ నవ్వుతూ ఉంటాయంట. ప్రశాంత్లో భయం మరింత ఎక్కువైంది, నాలో కూడా లోపల భయం మొదలైంది. అంతలోనే ఎవరో బయట తలుపులు బాగుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న నాకు వెన్నులో వణుకు పుట్టింది. అంతలోనే తలుపులు మరింత చప్పుడుతో బాధసాగాయి అని భయంకరమైన నవ్వు. నాకు నా 4 ఫ్రెండ్స్కి చెమటలు పట్టేశాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది, మాటలు రావట్లేదు. భయంతో దుప్పట్లో దూరి ఆంజనేయ స్వామిని తలుచుకున్నాం. అంతలోనే కరెంటు వచ్చింది. ఆ నవ్వుల శబ్దం ఆగిపోయింది. ఆ రోజు నుండి రాత్రి అయితే చాలు, తలుపులు మూసుకొని ముసుగు కప్పుకొని పడుకునేవాళ్ళం. ఆ తర్వాత ఓ రోజు అలాంటి నవ్వులు కొద్దిసేపు వినిపించాయి, కానీ ఆ తర్వాత ఎప్పుడు ఆ నవ్వులు మళ్ళీ మాకు వినిపించలేదు. కానీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 వస్తే చాలు, ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన దయ్యాల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.